हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। अंदर एला बागुन्नारा? नेनु मीकोसम रूपचेन चेपल फ्राई एला प्रिपेर चेसुकोवालो वीडियो चूपिस्तानु। इदि साइड डिश ला चाला बागुंटुंदी, वीडियो अयिते चूसेयंडी। फस्ट नेनैते स्किन तीसि पेट्टुकुन्न रूपचेन चेप मुक्कल्नि ओक हाफ किलो तीसुकुन्नानु। उप्पु पसुपु वेसुकुनि शुभ्रंगा वाष् चेसि पक्कन पेट्टुकोवाली। इप्पुडु ई मुक्कल्कि सरिपड़ा हाफ स्पून पसुपु, ఈ ముక్కల్కి సరిపడ ఉప్పు, ఈ రెండు వేసుకుని ముక్కల్కి బాగా పట్టించుకోవాలి। ఇలా ముక్కల్కి బాగా పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలానే వదిలేయాలి। ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్నగా కట్ చేసిన హాఫ్ చెక్క ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయ మొత్తం పట్టేస్తుంది। 2 టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి సరిపడ ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో ఒక 5 టు 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది। ఫ్రైస్ ఎప్పుడు కూడా నాన్ స్టిక్ పాన్ లో చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, అలానే అంటుకోకుండా కూడా ఉంటుంది। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ ముందు మారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి। మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ ఒక సైడ్ అంతా ఫ్రై చేసుకోవాలి। చేప ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది। ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా అలానే టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। చూడండి, రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాయి, ముక్కల్ని తీసేసుకుంటున్నాను। ఇలా ముందు ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల ముక్కలు విడిపోకుండా ఉంటాయి। చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు। ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్ లో ముందుగా మిక్సీ వేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి। నేను ఈ పేస్ట్ లో అల్లం కూడా వేయలేదండి, ఉల్లిపాయ వెల్లుల్లి మాత్రమే యూస్ చేశాను। ఈ ఫ్రై లో కొంచెం గ్రేవీ కూడా వద్దు అనుకునే వారు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవన అవసరం లేదు, జస్ట్ వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఈ ఫ్రై లో మెయిన్ టేస్ట్ ఇదేనండి। ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి। చూడండి, బాగా ఫ్రై అయితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది। నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందు ఆయిల్ లో ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలానే మగ్గించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత చూద్దాం। ఇప్పుడు ఈ చేప ముక్కల్ని రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి। చూడండి, ఒక వైపు అంతా కూడా మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టుకున్నాయి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ముక్కలకి మసాలా పౌడర్ అంతా బాగా పట్టుకుంది। ఇంకొకసారి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే। 5 మినిట్స్ తర్వాత చూడండి, ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। ముక్కకి రెండు వైపులా కూడా మసాలాలన్నీ బాగా పట్టుకున్నాయి, అలానే చేప ముక్కలు కూడా ఎక్కడ విడిపోలేదండి, ఎలా వేసుకున్నామో అలానే ఉన్నాయి। లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే రూపచన్ చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి। ఈ చేపలకి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి।